మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు దరిద్రం దోషాలు పోతాయి ఆ శని దేవుని అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఆ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో కాకికి ఒక ప్రత్యేక స్థానం ఉంది కాకి కూడా మూడు అద్భుత వరాలు పొందినట్లు సౌర పురాణం మరియు పద్మ పురాణం చెప్తున్నాయి మరి కాకి పొందిన ఆ అద్భుత వరాలు ఏంటో మనం ఈ రోజు తెలుసుకుందాం కాకులు పితృదేవతలకు ఆహారాన్ని అందించే పవిత్ర జీవులు సౌర పురాణం ప్రకారం చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి గురించి ఘోర తపస్సు చేసింది ఆ కాకి యొక్క అద్భుత తపస్సుకు సూర్యుడు మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు ఇక కాకి ఎంతో సంతోషించి సూర్యుణ్ణి పలు విధాలుగా స్తుతించింది ఇక సూర్య భగవానుడు కాకిని ఇలా అడిగాడు కాకులలో ఉత్తమమైన కాకి నీ తపస్సు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నీ తపస్సుకు కారణమేంటి అని అడిగాడు దానికి కాకి ఇలా చెప్పింది ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క జీవిని అది పక్షో జంతువో వాహనంగా చేసుకున్నారు నేను భూలోకంలోని మలిన పదార్థాలు సేకరించే జాతిని నాకు ఈ లోకంలో ఎంతో అవమానం జరుగుతుంది అందరూ మానవులు నన్ను తిడుతున్నారు నా అరుపు కూడా వారికి ఎంతో అసహ్యంగా ఉంటుందంటున్నారు నన్ను దగ్గరకు కూడా రానివ్వటం లేదు కాక అని అసహ్యంగా అరుస్తుందంటున్నారు నాకు మా జాతికి కూడా గుర్తింపు రావాలి నేను కూడా ఎవరికో ఒకరికి వాహనం అవ్వాలని ఎంతో కోరికగా ఉంది నన్ను అనుగ్రహించండి అని సూర్యుడితో విన్నవించుకుంది కాకి అప్పుడు సూర్యుడు కాకి చెప్పినంతా విని ఎంతో జాలిపడ్డాడు కాకిని భూలోకంలో ఎంత నీచంగా చూస్తున్నారా పాపం ఎంత బాధపడి ఉంటుందో అని అనుకొని ఇలా అన్నాడు ఓ ఉత్తమమైన కాకి నీకు నేను రెండు వరాలు ఇస్తున్నాను పితృదేవతలకు పెట్టే పిండం కేవలం కాకులు మాత్రమే తినుగాక కాకులు తింటే మాత్రమే ఆ ఆహారం పితృదేవతలకు ఆహారమై వెళ్ళుగాక ఇది మొదటి వరం అంటే మనం పితృదేవతలకు పిండం పెట్టి ఆ అన్నం ముద్ద కనుక కాకికి పెడితే అది కాకి తింటే కాకి తిన్న వెంటనే ఈ ఆహారం పితృదేవతలకు ఆహారం అవుతుంది వారికి కడుపు నిండుతుంది కాకి ఇక్కడ పిండమన్నం తింటే చాలు అక్కడ పితృదేవతలకు త్రేన్పులు వస్తాయి వారికి సంతృప్తి కలుగుతుంది వారు ఆశీర్వదిస్తారు ఇది మొదటి వరం ఇక రెండవ వరం నా కుమారుడు శనిదేవుడు ఉన్నాడు ఆయన దగ్గరకు వాహనంగా వెళ్ళటానికి జంతువులు పక్షులు భయపడుతున్నాయి నువ్వేం భయపడాల్సిన పని లేదు ఆయన కరుణా స్వరూపుడు నీవు ఈ రోజు నుండి ఆయనకు వాహనంగా ఉండు దాని ద్వారా నీకు భూలోకంలో ఎనలేని గుర్తింపు ఉంటుంది శనిదేవునికి ఈ భూలోకంలో ఎంతో పేరుంది ఆయన్ను తలుచుకుంటే ఆయన వాహనమైన నిన్ను కూడా తలుచుకుంటారు ఆయన పూజలో భాగం కూడా నీవు అవుతావు నీకు ఆహారం పెడితే శనిదేవుడు ఎంతో ఆనందిస్తాడని రెండవ వరం ఇచ్చాడు దాంతో కాకి శనిదేవుడికి ఆ రోజు నుండి వాహనమైంది ఈ విధంగా సూర్యుడు రెండు వరాలు ఇవ్వటం వల్ల కాకికి భూలోకంలో గుర్తింపు వచ్చింది ఇక పద్మపురాణం ప్రకారం కొంతకాలం పోయాక కాకులన్నీ శనైశ్వరుణ్ణి ఇలా అడిగాయి కేవలం చనిపోయిన వారి పిండం తినటం వల్ల వారి ఆకలి తీరుతుంటే మాకు భూలోకంలో రావాల్సినంత కీర్తి రావటం లేదు ఇంకొక వరం కూడా ప్రసాదించండి ప్రభు అని శనిదేవుణ్ణి కాకులన్నీ అడిగాయి దానికి శనైశ్వరుడు ఇలా అన్నాడు ఎక్కడైనా సరే దేవాలయంలో కాని ఇంట్లో కాని నైవేద్యంగా పెట్టిన అన్నం లేదా పదార్థాలు మీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలందరికీ సంతృప్తి కలుగుతుందని అలా పెట్టిన వారికి దేవతలు వరాలు ఇస్తారని శనిదేవుడు వరం ఇచ్చాడు ఇక అప్పటినుంచి కాకి దైవారాధనలో భాగమయ్యింది ఇంట్లో లేదా దేవాలయంలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని కాకులకు భూలోకంలో పెట్టటం మొదలుపెట్టారు దాంతో ఆ కాకులకు ఈ భూలోకంలో ఎంతో కీర్తి వచ్చింది దానికి కాకులన్నీ ఎంతో సంతోషించాయి కాబట్టి కాకికి ఆ సూర్య భగవానుడు మరియు శనిదేవుడు ఇచ్చిన మూడు వరాలు ఇవే ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి ఉండే శని బాధలు దరిద్రం కష్టాలు పోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి
ఒకసారి ఆ మహాశివుణ్ణి శనిదేవుడు పట్టుకుంటాడు. ఆ సమయంలో ఆ మహాశివుడు శనిదేవుడితో ఇలా అంటాడు, శనిదేవా, నీవు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు, కానీ నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకో. నీ సంగతి ఏంటో తెలుస్తోంది, హనుమంతుణ్ణి పట్టుకోవటం నీ వల్ల కాదు అంటాడు. దానికి శనిదేవుడు ఇలా అంటాడు, ఈశ్వరా, నిన్నే కాదు ఆ ఆంజనేయుణ్ణి కూడా పట్టుకుంటాను, ఇదే నా సవాలని బయలుదేరాడు. ఇక ఈశ్వరుడు సరే వెళ్ళి వెంటనే పట్టుకో అన్నాడు. ఇక శనిదేవుడు వెళ్లేటప్పుడు సూర్యుడి దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందామనుకుంటాడు. ఇక శనిదేవుడు సూర్యుడి దగ్గరకు వెళ్ళి, తండ్రి, నేను ఒక పని మీద వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు అంటాడు. ఇక సూర్యుడికి విషయం అర్థమై, పుత్ర శనీశ్వర, నీవు నా పుత్రుడివి, హనుమంతుడు నాకు పుత్రుడి కంటే ఎక్కువ, నా దగ్గర చదువుకున్న శిష్యుడు, పేరుకు శిష్యుడే కాని ఆయన సకల దేవతా స్వరూపుడు, పొరపాటున ఆయన జోలికి వెళితే అనవసరంగా చావుదెబ్బలు తింటావు. ఆంజనేయుడు ఎంత బలవంతుడో తెలుసా, పుట్టిన 6వ రోజు పైకి ఎగిరి నన్నే, అంటే నీ తండ్రిని అయిన నన్నే మెంగబోయాడు, అంతటి గొప్ప మహానుభావుడు ఆయన, ఆయన జోలికి నీవు వెళ్తున్నావు అన్నాడు. కాని హనుమంతుని సంగతి శనిదేవుడికి తెలియదు. సూర్యునితో ఇలా అంటాడు, ఏమో తండ్రి, అదంతా నాకు తెలియదు, మీ అనుగ్రహం వల్ల మిమ్మల్ని మెంగబోయాడు, కాని నన్నేం చేస్తాడు, ఆయన ఒక కోతి, పైగా అడవిలో ముసలివాడు అయిపోయి ఈ మధ్య హాయిగా రామనామ జపం చేసుకుంటున్నాడు, నేను ఏమైనా సరే ఆయన్ను పట్టుకుంటానన్నాడు. దానికి సూర్యుడు, సరే నీ కర్మ వెళ్ళిరా, నేను మాత్రం నిన్ను ఆశీర్వదించను, హనుమంతుడి దగ్గర నీ కుప్పిగంతులు వేస్తానంటున్నావు, విజయం పొందాలని ఎలా ఆశీర్వదిస్తాను, హనుమంతుడు నా శిష్యుడు అవటమే కాకుండా ఆయన మహానుభావుడు, నీవు హనుమంతుణ్ణి పట్టుకుంటానంటున్నావు, నీవు వెళ్లే పనిలో విజయం ప్రాప్తించుగాక అని నేను దీవిస్తే నా మాట వ్యర్థమైపోతుంది, కావున దీవించకుండా ఉంటేనే నా పరువు నిలబడుతుంది, నేను దీవించినా ఆ దీవెన నీకు ప్రస్తుతం ఫలించదు, నా దీవెన ఫలిస్తే హనుమంతుడికి దేవతలు ఇచ్చిన వరాలన్నీ అన్యాయమైపోతాయి, బ్రహ్మాదులు ఇచ్చిన వరాలు వ్యర్థమైపోతాయి, ఏ రకంగా చూసినా నేను నిన్ను దీవించను అన్నాడు. ఇక శనిదేవుడు, తండ్రి, నీవు దీవించకపోయినా నేను వెళ్ళి పట్టుకుంటానని వెళ్ళాడు. ఆ సమయంలో గంధమాతన పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం పూట, ఎప్పుడైనా శనివారం రోజున శనికి బలం పెరుగుతుంది, ఆయన ఆంజనేయుణ్ణి పట్టుకోవటానికి వచ్చాడు. హనుమంతుడు సూర్యోదయ సమయానికల్లా హాయిగా స్నానాదులు పూర్తి చేసుకొని బండరాయి మీద కూర్చొని అపూర్వ రీతిలో భక్తితో రామచంద్ర ప్రభువును గానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన రోజంతా రామ రామ అంటూ గానం చేస్తూనే ఉంటాడు. ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుని దగ్గరకు వచ్చాడు. అక్కడకు వచ్చి, ఆంజనేయ, బాగున్నావా అంటాడు. ఆంజనేయుడు శనివైపు చూసి, ఓ గురుపుత్ర, ఇలా వచ్చావు ఏమిటి అన్నాడు. ఇదిగో ఎక్కడ కూర్చో అన్నాడు ఆంజనేయుడు. దానికి శనిదేవుడు ఇలా అంటాడు, కూర్చోవటానికి నాకు ఆసనం ఇచ్చావు కదా, ఆ ఆసనం మీద నేను కూర్చోను, ఇంకొక ఆసనం మీద కూర్చుంటాను అంటాడు. ఎక్కడా అని ఆంజనేయుడు ప్రశ్నిస్తాడు. నీ నెత్తి మీద కూర్చుంటాను, సరిగ్గా మాడు మీద నడి నెత్తి మీద కూర్చొని నిన్ను ఈ రోజు నుంచి 7.5 సంవత్సరాలు పట్టుకుంటాను. ఇక నీకు పిచ్చి ఎక్కిపోతుంది, నీవు ఏం చేస్తున్నావో తెలియదు, అసలే కోతివి, అందరూ నిన్ను చూసి అపహాస్యం చేస్తారు అంటాడు. దానికి ఆంజనేయస్వామి శనిదేవుడితో ఇలా అంటాడు, నాయనా, ముసలివాణ్ణి అయిపోయాను, హాయిగా రామనామస్మరణ చేసుకుంటున్నాను, భార్య కుటుంబం ఇటువంటి బంధాలకు అతీతంగా ఏదో రామ రామ అని బ్రతుకుతూ ఉంటే ఎందుకు ఈ ప్రశాంత వాతావరణంలోకి వచ్చి నన్ను పట్టుకోవటం, ఏదో భూలోకంలో ఏ ప్రభువునో పట్టుకున్నావంటే అర్థముంది, డబ్బు ఉన్నవాణ్ణి పట్టుకున్నావంటే అర్థముంది, చదువుకుంటున్నవాణ్ణి పట్టుకున్నావంటే అర్థముంది, అన్నింటికీ అతీతంగా నైమిషారణ్యము వంటి దివ్యక్షేత్రంలో ఉండే ఋషుల జోలికి నీవు ఎప్పుడూ వెళ్లకు, పోనీ ఋషుల జోలికి వెళ్తే వారు మానవులు, మేము వానరులం, ఈ గంధమాదన పర్వతంలో రోజూ రామనామస్మరణతో బ్రతుకుతున్నాను, నా మాట విని వదిలే అన్నాడు. దానికి శనిదేవుడు ఇలా అంటాడు, లేదు, నాకు ఇప్పుడు విజయం పొందితేరాలి అనే ఒక కోరిక కలిగింది, శివుడితోటి నేను సవాలు చేసి వచ్చాను, ఈశ్వరుడు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు, నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి నీవు పట్టుకో, నీ సంగతి తెలుస్తుంది అన్నాడు, కాబట్టి నేను ఈశ్వరుడితో శపథం చేసి వచ్చాను,
ఆ శపథం నెరవేర్చుకోవాలి. మా నాన్న దగ్గర కూడా శపథం చేశాను. అసలు అన్నింటికి మించి నేను శని గ్రహాన్ని. నేను పట్టుకుంటే ఎవడైనా సరే బ్రష్డై పోవాల్సిందే. నిన్ను పట్టుకుంటాను, నిన్ను పీడిస్తాను అంటాడు. దానికి హనుమంతుడు ఎలా పట్టుకుంటావన్నాడు. దానికి శనిదేవుడు ఏముంది నీ నెత్తి మీద కూర్చుంటానన్నాడు. ఏది కూర్చో అన్నాడు ఆంజనేయుడు. హనుమంతుడు ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు రామచంద్ర ప్రభువు ఇచ్చిన కిరీటం పెట్టుకుంటాడు. కిరీటం తీసి కూర్చో అంటాడు. వెంటనే శనిదేవుడు పైకి ఎగిరి మాడు మీద కూర్చున్నాడు. పక్కనే పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయిని తీసి దానిమీద శ్రీరామ అని రాసి జై శ్రీరామ అని ఆ రాయిని నెత్తిమీద పెట్టుకొని ఒక నొక్కు నొక్కాడు ఆంజనేయుడు. ఇక శనిదేవుడికి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఎముకలు నుజ్జునుజ్జయ్యాయి. అసలే హనుమంతుడి తల కఠినమైన గండశిలలా ఉంది. దానిమీద మరో శిల, రెండు రాళ్ల మధ్యలో పచ్చడి అయిపోయాడు శనిదేవుడు. ఇక ఆంజనేయుడు తోకతో ఆ రాయిని ఇంకొకసారి అదిమి జై శ్రీరామ అన్నాడు. ఇక శనిదేవుడు ఆయాసంతో మాట్లాడుతూ ఆంజనేయ ఆంజనేయ అన్నాడు. ఎవరు అరుస్తున్నారు అన్నాడు ఆంజనేయుడు. నేనే గురుపుత్రుణ్ణి అని శనిదేవుడు అన్నాడు. ఓహో, గురుపుత్రుడివా అని రాయి తీసి ఎలా ఉన్నావు అన్నాడు ఆంజనేయ. నా ఒళ్ళు హోనమైపోయింది, ఏదో పర్వతం నా మీద పడినట్లయింది అన్నాడు. దానికి ఆంజనేయుడు ఏదో తపస్సు చేసుకుంటున్నాను రామ అంటూ జపం చేసుకుంటుంటే తగుదునమ్మా, నీ పని పడతానని నెత్తిమీద కూర్చున్నావు, బాగా శాస్తి అయ్యిందా అన్నాడు. అవును హనుమా, నాకు బుద్ధి వచ్చింది. హనుమా, నీకు ఇంత బలం ఎలా వచ్చింది? నీవు రాతితో నొక్కావా లేదా ఏదైనా ప్రత్యేకమైన ధాతువుతో నొక్కావా అన్నాడు. లేదు శని, నేను రాతితో నొక్కాను అన్నాడు. దానికి శని ఇలా అన్నాడు, బండరాలు నాకు లెక్కలేదు, రాళ్లను ఎత్తి అవతల పారవేస్తాను, కాని నీ నెత్తికి రాతికి మధ్యలో నా శరీరం ఇంతగా నలిగిపోయింది, ఎక్కడి నుండి వచ్చింది ఈ వరం బలం అన్నాడు. దానికి హనుమంతుడు, ఇదే నా రామనామస్మరణ ప్రభావం. రామ 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 అని జపించేవాడికి శని ప్రభావాలు ఎక్కనుంచి ఉంటాయి? ఏ ప్రభావం నన్ను ఏమీ చేయలేదు అంటాడు. రామ 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 అని నిరంతరం జపించేవారికి ఎవడి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాదకుమారుడు చెప్పాడు కదా. ఎవడు రామనామాన్ని భక్తితో చేస్తాడో వాణ్ణి ఏ గ్రహాలు ఏమీ చెయ్యవు. గ్రహాలన్నీ అలాంటి వారికి అనుకూలిస్తాయి అంటాడు. దానికి శని ఇలా అంటాడు, క్షమించు హనుమా, చావుదెబ్బలు తిన్నాను అని హనుమకు నమస్కరించి బయలుదేరాడు. కొంత దూరం పోయాక సూర్యుడు పక్కపక్కా నవ్వాడు. ఇక సూర్యభగవానుడి ఉపాసనతో శనిదేవుడు కోలుకున్నాడు. కాబట్టి రామ 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 అని నిత్యం జపించేవారికి అన్ని విజయాలే వరిస్తాయి. ఎలాంటి శని బాధలు బాధించవు, ఎలాంటి గ్రహాలు పీడించవు. అలాంటి వారు ఈ భూమి మీద శాశ్వతంగా భోగాలు అనుభవించి చివరకు స్వర్గాన్ని పొందుతారు. ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, దరిద్రం మొత్తం పోతుంది.